హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి అప్పుడే ప్రతిరోజు మా వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి ఇక ఈరోజు కార్యక్రమంలో ముందుగా అద్భుతమైన మంత్రజపం ఉదయాన్నే ఆచరించవలసిన సూర్య పూజ మరియు యోగక్షేమం యొక్క విశేషాలను తెలుసుకుందాం ఈరోజు తేదీ పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు శ్రీ శుభకృతనామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతువు శ్రావణమాస కృష్ణపక్షం ఈరోజు బుధవారం షష్ఠి అశ్విని నక్షత్రం ఈరోజు శ్రావణ బుధవారం అలాగే సూర్య సంక్రమణం ఉంది ఈరోజు సూర్య సంక్రమణం సూర్యుడు సింహరాశిలో మకా నక్షత్రం ఒకటవ పాదంలోకి సూర్యుడు ప్రవేశం చేస్తున్నాడు సూర్యుడు సూర్యరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి దీనినే సూర్య సంక్రమణం అంటారు మరియు దీనినే సింహ సంక్రమణం అని కూడా అనవచ్చు అయితే ఈరోజు షష్ఠి ఉంది షష్ఠికి అధిపతి కుజుడు అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఈరోజు చాలా విశేషమైన రోజు ఈ రోజు కోసం చాలామంది సంవత్సరమంతా ఎదురు చూస్తుంటారు సింహరాశిలోకి సూర్యుడు ప్రవేశం చేయగానే ఎంతోమంది దానాలు చేస్తారు ఎంతోమంది జపాలు చేస్తారు అయితే ఈరోజు సూర్య సంక్రమణం కదా ఈరోజు సూర్య ధ్యానమే చాలా విశేషం ఈరోజు మీరు సూర్యముద్రను వేసుకోవాలి సూర్యముద్ర అంటే బొటన వేలు కింద ఉంగరం వేలుని పెట్టి బొటన వేలుతో ప్రెస్ చేయాలి ఇలా సూర్యముద్ర వేసుకోవడం వల్ల నేత్రాలకి చాలా మంచిది షుగర్ లెవెల్ నార్మల్గా అవుతుంది అంతేకాదు ఈ సూర్యముద్ర వల్ల డైజెషన్ ప్రాబ్లం తగ్గిపోతుంది వెయిట్ లాస్ కూడా అవుతారు కానీ శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది ఈ ముద్ర వేయడం వలన ఈ సూర్యముద్రని వేసుకొని ఓం నమ సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపించాలి మంత్రం ఓం నమ నమః ఓం నమ సూర్యాయ నమ ఓం నమ సూర్యాయ నమ అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు జపించండి లేదా కనీసం నూట ఎనిమిది సార్లు అయినా తప్పకుండా జపించండి ఇక ఈరోజు ఉదయాన్నే ఆచరించవలసిన పూజ ఈరోజు గోధుమ పిండితో రెండు ప్రమిదలు చేసి మహావిష్ణువు ముందు పెట్టి అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసి దీపాలు వెలిగించాలి తర్వాత సూర్యునికి నమస్కరించి ఒక చెంబు నిండా నీళ్లు తీసుకొని ఓం సూర్యదేవాయ యనమహ అర్ఘ్యం సమర్పయామి అంటూ సూర్య మంత్రంతో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి ఉపదేశ మంత్రంతో సూర్యునికి అర్ఘ్యం ఇవ్వండి జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపాగ్నం ప్రణతోస్మి దివాకరం అని ఆ దివాకరుణ్ణి ఆరాధించండి సూర్యపంచకం అని ఉంది దాన్నైనా చదువుకోండి సూర్యపంచకం చాలా శ్రేష్టమైనది ఎవరైతే సూర్యపంచకాన్ని ప్రతిరోజు ఉదయాన్నే ఒక్కసారి చదువుతారో వాళ్ళకి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఇదే ఈరోజు ఉదయాన్నే ఆచరించవలసిన పూజ తప్పకుండా అందరూ ఆచరించండి అంతా శుభం జరుగుతుంది ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం ఈరోజు సాయంత్రం దుర్గా అమ్మవారిని పూజించాలి ఈరోజు సాయంత్రం దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి దుర్గాదేవికి ఎర్రటి పుష్పమాలను కానీ ఎర్రటి మందార పుష్పాన్ని కానీ అమ్మవారికి సమర్పించి అమ్మవారి దేవాలయంలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి వస్తే వివాహం లేని వారికి వివాహయోగం కలిసి వస్తుంది ఎవరి జాతకంలో అయినా కుజదోషం ఎక్కువగా ఉంటే అది కొంచెం తగ్గిపోతుంది మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఇదే ఈరోజు దివ్యమైన యోగక్షేమం తప్పకుండా అందరూ ఆచరించండి ఫ్రెండ్స్ ఇవే ఈరోజు మంత్రజపం ఉదయాన్నే ఆచరించవలసిన పూజ మరియు యోగక్షేమం తప్పకుండా ఆచరించండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం